కింద అయితే చూడండి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్రిడ్జ్ పైన మనం ట్రావెల్ చేయబోతున్నాం. అట్ సైడ్ అయితే చూడండి ఆల్రెడీ సముద్రం అయితే కనిపిస్తుంది. అక్కడ చూడండి ఎంత మంది చూస్తున్నారు, టాటా కూడా చెప్తున్నారు. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేనైతే మధురైలో ఉన్నాను. నిన్న నైట్ అయితే టెంపుల్ దర్శనం అంతా చేసుకున్నాను, కానీ బ్లాగ్ ఏం చేయలేకపోయినా ఎందుకంటే టెంపుల్ లోపల కెమెరాస్ అవి నాట్ అలౌడ్, ఈవెన్ ఫోన్ కూడా నాట్ అలౌడ్. ఈరోజు అయితే నేను ఒక అల్టిమేట్ ట్రైన్ జర్నీ చేయబోతున్నానండి. ఇండియాలో కొన్ని ట్రైన్ జర్నీస్ చేయాలి, అలాంటి ట్రైన్ జర్నీస్లో ఈ ట్రైన్ జర్నీ ఒకటి. ఏంటంటే మధురై టు రామేశ్వరం వెళ్తున్నాను వయా పంబన్ బ్రిడ్జ్. సో పంబన్ బ్రిడ్జ్ గురించి చాలా విశేషాలు అయితే మాట్లాడుకోవాలి. అండ్ లాస్ట్ నైట్ నేను ఉన్నది ఈ హోటల్ అన్నమాట, గోపురం రెసిడెన్సీ. అద్దరిపోయింది, టెంపుల్కి ఆపోజిటే. టెంపుల్ ఎక్కడుందంటే అది గురించి చూడండి. టెంపుల్ వా వాడే వ్యూ తెలుసా అసలు. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది టెంపుల్ వెస్ట్ సైడ్ ఎంట్రన్స్. ఇలాంటి గోపురాలు నాలుగు ఉంటాయి అనమాట, నాలుగు వైపులా నాలుగు. బాబ్బా, ఒక్కసారి చూడండి ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్. లోపల కూడా అలాగే ఉందండి బాబోయ్, అసలు రెండు కళ్ళు సరిపోలేదు అనుకోండి. అదే మీనాక్షమ్మ ఆశీస్సులతో అయితే రామేశ్వరానికి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ అయితే నేను రైల్వే స్టేషన్కి వెళ్తాను. రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్. టెంపుల్ కి వెస్ట్ టవర్ వైపు ఉన్నాను. వెస్ట్ టవర్ కి ఆపోజిట్ గానే ఒక సందు ఉంటుంది. ఈ సందులో స్ట్రైట్ గా వెళ్తే రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది. ఈ సందు డెడ్ ఎండ్ కి వెళ్తే రైల్వే స్టేషన్ అండి, ఇంకేం లేదు. కొండ గుర్తు అదే అనమాట మనకి. రైల్వే స్టేషన్ దగ్గర దిగి ఈజీగా మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. గైస్, అక్కడ మసీద్ కనిపిస్తుంది, మసీద్ పక్కన ఒక సందు ఉంటుంది. ఆ సందులోంచి నేను బయటకు వచ్చాను. బయటకు రాగానే మనకి ఎదురుకుండా రైల్వే స్టేషన్ ఉంటుంది. నేనైతే ఏ బోగిన్ స్పాట్ చేశానో చూడండి. ఇక్కడ రైల్వే స్టేషన్ బయట వా. మీలో ఎంతమందికి ఇలాంటి బోగీల గురించి తెలుసు చెప్పండి, ఇలాంటి కోచెస్ గురించి తెలుసు చెప్పండి. వెల్కమ్ టు మధురై జంక్షన్. మన ఇండియన్ ఫ్లాగ్ అయితే అక్కడ ఉంది, అండ్ ఇక్కడైతే కోచ్ ఉంది. లోపలికి అయితే వెళ్తాను ఇటు సైడ్. ఫస్ట్ అయితే నేను రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలండి. నేను వెళ్ళబోయేది ఒక ప్యాసింజర్ ట్రైన్ టైప్ అనమాట. టికెట్ అయితే తీసుకోవాలి. సో బుకింగ్ కౌంటర్కి అయితే వెళ్ళిపోతా. ఇదిగోండి మన మధురై జంక్షన్ బయట అయితే ఇలా ఉంది. లోపలికి అయితే వచ్చాను. లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే బుకింగ్ కౌంటర్ అది ఉంది. ఫస్ట్ అయితే వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ఫిజికల్ టికెట్ మధురై జంక్షన్ టు రామేశ్వరం 70 రూపీస్. ఇప్పుడు టైం అయితే చూడండి, మధ్యాహ్నం 12:10 అయితే అవుతుంది. నా ట్రైన్ వచ్చి 12:30కి. ఇప్పుడు నేను వెళ్ళబోయేది మధురై జంక్షన్ నుంచి రామేశ్వరం ప్యాసింజర్ ట్రైన్. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉందన్నమాట ఇక్కడ మనకి. మధురై జంక్షన్ స్టేషన్ కి మొత్తం 6 ప్లాట్ఫామ్లు. ఇప్పుడు నా ట్రైన్ ఉండేది ప్లాట్ఫామ్ నెంబర్ 5. సో ప్లాట్ఫామ్ నెంబర్ 5 కి అయితే వెళ్ళిపోతా. మధురై జంక్షన్ రైల్వే స్టేషన్ టాప్ వ్యూ నుంచి అయితే ఎలా ఉంది. వే టు ప్లాట్ఫామ్ 4 అండ్ 5. మన ట్రైన్ అయితే ఆల్రెడీ పెట్టేశారు, అదిగోండి ఆ ట్రైనే. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే నేను ట్రైన్ ని స్పాట్ చేశాను. ఏం ట్రైన్ అంటే త్రివాండ్రం, అంటే తిరువనంతపురం టు మధురై జంక్షన్ వయా పాలక్కాడ్. అండ్ మన ట్రైన్ అది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది మధురై టు రామేశ్వరం. ఇది ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి దిండిగల్ మధురై రామేశ్వరం ట్రిచి అని పేర్లు రాసి ఉంది. ఇప్పుడు ఈ ట్రైన్ కి రిజర్వేషన్ ఏం లేదు కాబట్టి ఏ కోచ్లో అయినా మనం ఎక్కచ్చు. పదండి మనం అయితే లోకోని చూసొద్దాం. మనం ఈసారి అయితే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డీజిల్ లోకో అయితే మనల్ని పుల్ చేయబోతుంది. మనకు ఒక బ్యూటిఫుల్ ఎపిక్ జర్నీని చూపించబోయేది ఈ లోకోనే. బ్యూటిఫుల్ డీజిల్ లోకో, లోకో పైలట్స్ కూడా ఎక్కేశారు ఆల్రెడీ. ప్యాసింజర్ ట్రైన్ జర్నీ కాబట్టి మనకి ఎన్ని స్టాపులు ఆగుద్ది అంటే చాలా స్టాప్స్ ఆగుద్ది అని చెప్తాను. జర్నీ టైం వచ్చి అప్రాక్సిమేట్ గా 3 అవర్స్ 40 మినిట్స్ అయితే ఉంటుంది. జాగ్రత్తగా ఒక విండో సీట్ అయితే క్యాచ్ చేశాను, లగేజ్ అయితే అలా పైన పెట్టేశాను. ఇటు సైడ్ విండో సీటు, అందులోనే ఎమర్జెన్సీ విండో ఎందుకు తీసుకున్నానంటే మనకి షూట్ అది చేసుకోవడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. చూడటానికి ప్యాసింజర్ ట్రైన్ లో ఉన్న క్రౌడ్ అయితే చాలా ఫుల్ అయింది అని చెప్తాను. మొత్తం ప్యాక్డ్ ఉందండి. అసలు ఎగ్జాక్ట్లీ టైం చూడండి, 12:33 అయితే అవుతుంది. ట్రైన్ అయితే బయలుదేరిపోయింది స్టేషన్ నుంచి. మధురై జంక్షన్ కి బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. బాయ్ బాయ్ మధురై జంక్షన్. మధురై ఈస్ట్ రైల్వే స్టేషన్ మన అఫీషియల్ ఫస్ట్ స్టాప్ అండి. కరెక్ట్గా ట్రైన్ బయలుదేరిన 10 నిమిషాలు కల్లా ఈ స్టేషన్లోకి వచ్చాం. అలా వచ్చింది, అలా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ సిగ్నల్ చూసారా, అక్కడ యెల్లో కలర్ పడిపోయింది. క్రూజింగ్ స్పీడ్ చూడండి ఒకసారి. ఏమైనా కొడుతున్నాడు ప్యాసింజర్ ట్రైన్ అయినా, 100లో కొడుతున్నాడు. ఐ మీన్ 100 అంటే ఇప్పటిదాకా 100 వెళ్ళింది అనుకోండి, 98 అద్దరింది కదా. అసలు ఈ జర్నీలో మనకి చాలా స్టేషన్స్ అయితే వస్తాయి. సో చూద్దాం ఎక్కడి వరకు పోర్ట్రేట్ చేస్తానో ఏంటో. స్టేషన్ వ్యూ అయితే ఎలా ఉంది. సిలైమాన్ నుంచి అయితే బయలుదేరిపో హార్డ్లీ 1 మినిట్ అయితే ఇక్కడ ట్రైన్ ఆగిందంతే.
గైస్ మీరు ఒకవేళ మదురై టు రామేశ్వరం ట్రైన్ జర్నీ చేస్తున్నారంటే డెఫినెట్లీ నేను రికమెండ్ చేసేది ప్యాసింజర్ ట్రైన్లోనే వెళ్ళండి ఎందుకంటే ఇవి చాలా కన్వీనియంట్ టైమ్స్లో ఉంటాయి అన్నమాట మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ ఈ టైమింగ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను 3 hours 40 minutes అయితే అప్రాక్సిమేట్గా టైం పడుతుంది ఒకవేళ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఉంటాయి కాకపోతే అవి చాలా లిమిటెడ్గా ఉంటాయి అనమాట అవి వచ్చేసి 0.5 hours దాకా పడుతుంది అప్రాక్సిమేట్గా ఇప్పటికి మనం అప్రాక్సిమేట్గా ఒక 55 kilometers అయితే కవర్ చేసాం ఈ స్టేషన్ పేరు ఏంటో తెలుసా మంచి వెరైటీగా ఉందిలేండి వెరైటీగా అంటే చాలా బాగా నచ్చింది నాకు స్టేషన్ పేరు వచ్చి రాజగంభీరం వా అదిరింది కదా పేరు క్రేజీ అంటే క్రేజీ ఉందండి స్టేషన్ పేరు ఇదిగోండి రాజగంభీరం కరెక్ట్గా మన కోచ్ కూడా పాయింట్ దగ్గర ఆగింది చూసారా బోర్డు పాయింట్ దగ్గర అదిగోండి ఊరు ఇలాంటి చిన్న చిన్న ఊర్లో లైఫ్ అనేది భలే ఉంటుంది తెలుసా అసలు బాయ్స్ ఎక్కడే దిగారు అండ్ బాయ్ బాయ్ రాజగంభీరం మనం అప్రాక్సిమేట్గా ఒక 62 kilometers అయితే ప్రయాణం చేసి ఉంటాం ఇప్పుడు వచ్చే స్టేషన్ ఏంటో తెలుసా అండి మన ట్రైన్ స్టార్ట్ అయింది మదురై జంక్షన్ కదా ఇప్పుడు మనం వెళ్ళబోయే స్టేషన్ ఏంటంటే మన మదురై అదిరింది కదా స్టేషన్ పేరు మన మదురై జంక్షన్ ఇది కూడా జంక్షన్ అనుకోండి ఎందుకంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో వేరే సైడ్ నుంచి వచ్చి జాయిన్ అయింది మరి అటు సైడ్ ట్రాక్లో ఏదో లోకో అయితే ఉంది ఫస్ట్ లోకో అయితే కనిపించింది మేబీ గూడ్స్ కావచ్చు లేదంటే ప్యాసింజర్ ట్రైన్ కావచ్చు ఏ ట్రైన్ అన్నా కావచ్చు ఎస్ నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే మన మదురై జంక్షన్ ఇది కూడా సేమ్ ప్యాసింజరే రామేశ్వరం నుంచి మదురై కానీ లేదంటే తిరుచనాపల్లి కానీ వెళ్తుంది అదే ట్రిచ్చి కానీ వెళ్తుంది మాక్సిమం మదురై అనుకుంటున్నాను నేను మన మదురై స్టేషన్ గురించి ఏదో అనుకున్నానండి మ్యాటర్ చాలా పెద్ద ఉంది 5 platforms ఉన్నాయి బాబా ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్న మదురై వెళ్ళవలసిన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది అదేనండి రామేశ్వరం మదురై ప్యాసింజర్ కోత అనిపించిందా మాది కూడా ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది ట్రైన్ అయితే ర్యాండమ్గా ఒక స్టేషన్లో ఆగింది ఆగిన ప్రతి స్టేషన్ని పోర్ట్రేట్ చేశాను అనుకోండి చాలా ల్యాగ్ అయిపోద్ది అనమాట వెల్కమ్ టు రామనాథపురం ఇప్పుడు దాకా అయితే మనం అప్రాక్సిమేట్గా 110 kilometers ట్రావెల్ చేసాం అదిగోండి రామనాథపురం రామనాథపురం డిస్ట్రిక్ట్ అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చింది మన ట్రైన్ రామనాథపురం టైం ఇప్పుడైతే 2:38 అయితే అవుతుంది మధ్యాహ్నం సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ నెంబర్ 2లో మన ట్రైన్ ఆగింది 3 కూడా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ అటు సైడ్ రామనాథపురం వచ్చానని చెప్పాను కదా మెల్లగా ట్రైన్ అయితే ఖాళీ అయిపోతుంది ఈ 2 కూపీలు ఖాళీ సిగ్నల్ అయితే వచ్చింది మనకి బయలుదేరిపోయాం మనం రామనాథపురం నుంచి జస్ట్ 2 minutes స్టాప్ ఇక్కడ డీజిల్ లోకో చూపించాలి మన పవర్ ఇక్కడ ఎంత కొట్టినా అండి పంబన్ బ్రిడ్జ్ మీద చూడండి ఎంత స్లో అంటే అంత స్లోగా వెళ్తాడు మదురై జంక్షన్ నుంచి రామేశ్వరం దాకా సింగిల్ ట్రాక్ అండి ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్రిడ్జ్ పైన మనం ట్రావెల్ చేయబోతున్నాం అది కూడా ఒక సముద్రం పైన సో చూడటానికి అయితే రెడీగా ఉండండి కొద్దిసేపట్లో అయితే మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ని చూడటానికి రెడీగా ఉండండి విత్ ఇయర్ ఫోన్స్ అయితే ఇయర్ ఫోన్స్ పెద్ద స్క్రీన్లు అయితే పెద్ద స్క్రీన్లు మన ట్రైన్ ఒక చిన్న సర్కిల్ అయితే కొట్టబోతుంది ఇప్పుడు మండపం అనే స్టేషన్కి అయితే వస్తాం మనం మండపం దగ్గర నుంచి పంబన్ ఈ మధ్యలోనే ఉంటుంది పంబన్ బ్రిడ్జ్ చిన్న సర్కిల్ తిరిగినట్టు కూడా కనిపించదు ఇంజిన్ ఇటు సైడ్ ఏదైనా కనబడుతుందా అదిగోండి ఏదో అలా టర్న్ కొట్టినట్టు పేరుకి అంతే ఇదంతా మండపం ఊరు మండపం స్టేషన్కి మొత్తం 3 platforms ఉన్నాయి 1, 2, 3 మనల్ని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి తీసుకెళ్తుంది ట్రైన్ మరి 1 or 2 మరి ఎందుకు వదిలేసి 3లోకి తీసుకెళ్తుందో అర్థం కాలేదు వెల్కమ్ టు మండపం 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 ప్లాట్ఫామ్ నెంబర్ 1 పని అయితే క్రౌడ్ని స్పాట్ చేశాను నేను నాకు తెలిసి అటు సైడ్ నుంచి ఏదైనా ట్రైన్ రావాలనుకుంటా అందుకే మనల్ని 3rd platform మీద అయితే పెట్టాడు క్రాసింగ్ ఉందనుకుంటున్నాను నేను క్రౌడ్ అయితే చూడండి బాగానే ఉంది క్రౌడ్ ఎస్ నేను ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే అదిగోండి ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ట్రైన్ అయితే మనం స్పాట్ చేసాం ఎక్కడి నుంచి ఎక్కడికి తిరుచనాపల్లి రామేశ్వరం నాకు తెలిసి ఇది 2:30 రామేశ్వరంలో స్టార్ట్ అవుద్ది సో ఆ ట్రైన్ వచ్చింది వెంటనే మనకైతే సిగ్నల్ ఇచ్చాడు మనం అయితే వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ మండపం సో మనకైతే అక్కడ చూడండి గ్రీన్ సిగ్నల్ పడిపోయింది గైస్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మండపం ఓల్డ్ రైల్వే స్టేషన్ ఎక్కడ 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 ఎప్పుడు 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 వెయిటింగ్ అటు సైడ్ అయితే చూడండి ఆల్రెడీ సముద్రం అయితే కనిపించేస్తుంది వా ట్రైన్లోంచి సముద్రాన్ని చూస్తుంటే ఆ మజానే వేరండి బా బా మాటలు లేవు ఇక్కడ ఇంకొక ట్రాక్ అయితే రెడీ చేస్తున్నారు ఆ రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు బ్రిడ్జ్ కనెక్ట్ అవుద్ది అనమాట బ్రిడ్జ్ గురించి నేను మళ్ళీ చెప్పి ప్రస్తుతానికి అయితే ఇది చూద్దాం మనం మనం అఫీషియల్గా ఎంటర్ అయిపోతున్నాం పంబన్ బ్రిడ్జ్ సో ఇక్కడ ఏదో రిపేర్ వర్క్ అయితే జరుగుతుంది మనకైతే గ్రీన్ సిగ్నల్ ఉంది అండ్ ఇక్కడికి వచ్చాక ట్రైన్ అయితే చూడండి చాలా అంటే చాలా స్లో అయిపోద్ది ఇదిగోండి ఇటు సైడ్ అయితే కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు
నాకు తెలిసి ఇంకా చాలా టైం పట్టేలాగా ఉంది. ఈ కొత్త బ్రిడ్జ్ కడతా ఎప్పుడు కంప్లీట్ అవుద్దో, తర్వాత మళ్ళీ ఇంకొక బ్లాగ్ దానిపైన అయితే చేద్దాం అండి. ప్రస్తుతం అయితే మనం పంబన్ బ్రిడ్జ్, ఇదిగోండి పంబన్ బ్రిడ్జ్ బోర్డ్. ఇక్కడైతే కిలోమీటర్ స్పీడ్ రాశారు చూసారా, 10 కిలోమీటర్స్ పర్ అవర్లో మనం అయితే క్రూజ్ చేయాలి. ఇదే స్పీడ్లో అయితే ట్రైన్ వెళ్తుందండి. వీఆర్ ఆన్ ఐకానిక్ పంబన్ బ్రిడ్జ్, వరల్డ్స్ డేంజరస్ సీ బ్రిడ్జ్. క్రేజీ క్రేజీ అంటే క్రేజీ ఉంది కదా. అసలు మీకు ఈ బ్రిడ్జ్ గురించి చెప్తానని చెప్పాను కదా, ఈ రోడ్ బ్రిడ్జ్ పేరు వచ్చి అన్నయ్య ఇందిరాగాంధీ రోడ్ బ్రిడ్జ్. 1974లో అయితే ఓపెన్ అయింది. వా వా క్రేజీ. సో అటు సైడ్ అయితే వెళ్ళిపోదాం, అటు సైడ్ వెళ్ళి మనం మన పంబన్ బ్రిడ్జ్ విశేషాలు అయితే మాట్లాడుకుందాం. కింద అయితే చూడండి, మనం ఇప్పుడు దేని మీద అయితే ట్రావెల్ చేస్తున్నామో దాని పేరు పంబన్ బ్రిడ్జ్. అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి 1914లో ఫస్ట్ ట్రైన్ అయితే దీనిపైన రన్ అయింది. ఈ బ్రిడ్జ్ టోటల్ పొడవు వచ్చేసి 2.3 కిలోమీటర్స్. మన ట్రైన్ అనేది టోటల్ 6 మినిట్స్ ఈ బ్రిడ్జ్ పైన అయితే రన్ అవుద్ది. కింద చూడండి, వా వా ఏమైనా ఉందా. అసలు అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కొత్త బ్రిడ్జ్ది. రన్నింగ్ ట్రైన్ అయితే మనం ఈజీగా ఎక్కేచ్చండి ఈ స్పీడ్లో వెళ్తుంటే. 1964లో ఈ బ్రిడ్జ్ పైన ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, దగ్గర దగ్గర 200 మంది అయితే చనిపోయారు. అండ్ ఈ బ్రిడ్జ్కి ఒక స్పెషాలిటీ ఉందండి, ఆ స్పెషాలిటీ ఏంటో కొంచెం దూరం వెళ్ళాక మీకు చూపిస్తా, అలాగే చెప్తా కూడా. మా విండ్ బ్లాస్ట్ అయితే ఒక విధంగా ఉంది, మరి ఆడియో ఎక్కడ దాకా క్లియర్ వస్తుందో రావట్లేదో నాకు తెలియదు, కానీ విండ్ బ్లాస్ట్ మామూలుగా లేదు. అండ్ ఇక్కడ రాళ్ళు చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు. వా కలర్ కూడా సముద్రానికి క్రేజీ ఉంది. ఈరోజు నేను లాస్ట్ టైం రైడ్ చేశానని చెప్పాను కదా 2020లో, అప్పుడైతే ప్యూర్ బ్లూ కలరు, ఇప్పుడు సీ గ్రీన్ కలర్లో అయితే ఉంది వాటరు. అండ్ ఈ పంబన్ బ్రిడ్జ్కి ఎప్పుడు ఏదో ఒక రిపేర్ కానీ లేదంటే మెయింటెనెన్స్ వర్క్ చేస్తూనే ఉంటారు. ఆ కింద అయితే నాకు రంగురంగుల చేపలన్నీ కనిపిస్తున్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేపలన్నీ భలే ఉన్నాయిలే తెలుసా. అయిగోండి ఎల్లో కలర్ చేపలు, ఎల్లో బ్లూ. బా 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 బాయ్. వీళ్ళందరూ మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్నారు. తప్పులేదండి ఈ ట్రైన్ జర్నీ గురించి, ఎక్కడి నుంచైనా ఇక్కడికి వచ్చి ట్రావెల్ చేయొచ్చు. మామూలుగా అండి అసలు మన సముద్రం బ్రిడ్జ్ మీద ట్రావెల్ అంటే, ఒకప్పుడు దాకా ఇదే ఇండియాలో లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట సముద్రం పైన. కానీ ఇప్పుడు వచ్చేసి ముంబైలో ఒక బ్రిడ్జ్ వచ్చింది, వరలీ సీలింగ్ బ్రిడ్జ్ అని. సో ఆ బ్రిడ్జ్ లాంగెస్ట్ బ్రిడ్జ్. అండ్ ప్రత్యేకత అని చెప్పాను చూడండి, అదిగోండి అక్కడ ఉంది ఆ ప్రత్యేకత, వస్తుంది. అది కొత్త బ్రిడ్జ్ కదండి, ఇంకా కన్స్ట్రక్షన్ కూడా అవ్వలేదు. కింద అయితే చూడండి రస్ట్ ఎలా పట్టేసిందో. బ్రిడ్జ్ ఫౌండేషన్ అనేది సముద్రంలో ఉంటుంది కదా, ప్రత్యేకత అంటే ఇదే. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది దేనికో తెలుసా, ఇది దేనికంటే ఏదైనా షిప్ వచ్చినప్పుడు అటువైపు ఇటువైపు మధ్యలోకి పైకి లెగుస్తుంది అనమాట. ఆ షిప్ ఇందులోంచి ఇలా వెళ్ళిపోద్ది, లేదంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్కైనా వెళ్ళిపోద్ది. మళ్ళీ తర్వాత ఈ బ్రిడ్జ్ అనేది కిందకు వచ్చేస్తుంది, కావాల్సినప్పుడు పైకి లేపుకుంటారు బ్రిడ్జ్ని. సేమ్ ఇదే టెక్నాలజీ అటు సైడ్ కూడా కడుతున్నారు చూడండి, మీకు అర్థమవుతుందా. మధ్యలో గ్యాప్ అనేది వదిలేసారు చూసారా, అర్థమైందా. ఇక్కడంతా బ్రిడ్జ్ ఒకలా ఉంది, ఆ మధ్యలో గ్యాప్ వదిలేశారు, మళ్ళీ అటు సైడ్ కూడా సేమ్ ఇలాగే ఉంది. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అంటే ఇలా చేస్తారని నాకు ఇప్పుడు తెలిసింది. అసలు చూడండి మధ్యలో, నాకు తెలిసి ఇంకో సంవత్సరాల్లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఆ బ్రిడ్జ్. అక్కడ చూడండి ఎంతమంది చూస్తున్నారు, టాటా కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఫిషింగ్ బోట్స్. మస్ట్ డూ ట్రైన్ జర్నీస్ ఆఫ్ ఇండియాలో మన అకౌంట్లో అయితే పడిపోయింది. సో బై బై పంబన్ బ్రిడ్జ్. మనం మండపం సైడ్ నుంచి అయితే పంబన్ బ్రిడ్జ్ సైడ్కి అయితే వచ్చాం. ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తా, ఇదిగోండి ఫుల్ కన్స్ట్రక్షన్. సీలోంచి ల్యాండ్ పైకి అయితే వచ్చాం మనం. అటు సైడ్ కూడా చూపిస్తా. ఎస్ వా షార్ట్ అద్దరిపోయింది ఈ టర్న్ కదా అసలు మ్యాటర్. నా మనసు దోచుకున్న పంబన్ బ్రిడ్జ్ వెల్కమ్ టు పంబన్ స్టేషన్. పంబన్ స్టేషన్కి అయితే వచ్చాం మనం. స్టేషన్ మొత్తం గాలి, బాయ్ పంబన్. పంబన్కి వచ్చాం, వెళ్ళిపోతున్నాం కూడా. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ మనకి డైరెక్ట్ రామేశ్వరంలోనే ఉంటుంది. దగ్గర దగ్గర ఇవ్వటం టైం అయితే 45 మినిట్స్ ట్రావెల్ టైం అని ఇచ్చాడు, మరి తెలియదు ఎంతసేపు పడుద్దో. ప్రస్తుతం టైం ఎంత అయిందో చూపిస్తాను మీకు. టైం అయితే ఇప్పుడు 4:15 అయితే అయ్యింది.
కొడతా అన్నాడు మా వాడు అసలు అసలు తగ్గేదే లేదన్నట్టు కొడేస్తున్నాడు దూరంగా మీకు ఒక రైల్వే స్టేషన్ కనిపిస్తుందా అదే రామేశ్వరం రైల్వే స్టేషన్ మన ట్రైన్ అయితే ర్యాక్ చేంజ్ అవుతుంది ఫౌలింగ్ మార్క్ అని రాశారు ఇక్కడ మీలో ఎవరికైనా ఫౌలింగ్ మార్క్ గురించి తెలిస్తే కామెంట్స్ అయితే చేయండి ర్యాక్ చేంజ్ మీద అయితే ర్యాక్ చేంజ్ అవుతుంది ఇందాక దాకా అటు సైడ్ వెళ్ళాం ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తున్నాం సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనుకోండి ఇది ఏంటి బోర్డు లేదు వెల్కమ్ టు రామేశ్వరం అని వెల్కమ్ టు రామేశ్వరం బోర్డ్ ఈజ్ మిస్సింగ్ వెల్కమ్ టు రామేశ్వరం రామేశ్వరం ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే దిగిపోయాం మనం బయటికి అయితే వెళ్దాం అండ్ ఇక్కడ సినారియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం మనం ఇప్పుడు మనల్ని పుల్ చేసిన డీజిల్ లోకో సో ఇక్కడైతే చూడండి మన ట్రైన్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేషన్ లోపలికి అయితే రాలేదు లోపల ఇంకా ఎండ్ చూసారా స్టేషను ప్రస్తుతానికి నేనైతే చూసింది అదే అండ్ దూరంగా అయితే నేను రామేశ్వరం బోర్డుని అయితే స్పాట్ చేశాను ఆ బోర్డు దగ్గరికి వెళ్ళాక మిగతా విశేషాలు మాట్లాడుకుందాం మీకు అర్థమైంది కదా స్టేషన్ లోపలికి ట్రైన్ వచ్చిందంటే లోకో మళ్ళీ ఎప్పుడు వెళ్తుందో తెలిసి ఆ ట్రైన్ వెనక్కి వెళ్ళిపోయాక లోకోని అయితే తెస్తారు ఇక్కడ ర్యాక్ చేంజ్ అవుతానికి చూసారా ఎలాగ ఇచ్చారో ఇది ఓన్లీ ఫర్ లోకో మొత్తానికి అయితే ఒక ఎపిక్ జర్నీని అయితే మనం కంప్లీట్ చేస్తాం దట్ టు ఏ ట్రైన్ జర్నీ సో మస్ట్ డూ జర్నీస్లో ఒకటని చెప్పాను కదా గైస్ ఈ వీడియోని అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో ఎలా కనిపించిందో నాకు కామెంట్ చెప్పండి ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రామేశ్వరం రైల్వే స్టేషన్ ఇండియా